బాగుంది అన్న సినిమా, సూపర్ ఉంది. ఏ అడుగడుగున సస్పెన్స్ పెట్టిండు, బాగుంది, నచ్చింది సినిమా, చాలా బాగుంది. సూపర్ ఉంది, సూపర్, సస్పెన్స్ బాగుంది, బాగుంది సినిమా. సైకో ఎక్షనల్ అంతా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది సినిమా అయితే. సినిమా పర్లా బాగానే ఉంది, రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి అంతే. హీరో యాక్షన్ బాగుంది, సైకో కిల్లర్ ఉంది, పర్లేదు, రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి, చూడొచ్చు ఒకసారి. ఎక్సలెంట్, లాస్ట్ 45 మినిట్స్ మటుకి చాలా గ్రిప్పింగ్ ఉంది స్క్రీన్ ప్లే, మస్ట్ వాచ్ అంటాను నేను. హీరో కూడా చాలా బాగున్నాడు, కొంచెం వాయిస్ కొంచెం మామూలుగా ఉంది కానీ హీరో కూడా ఎక్సలెంట్, బాడీ అంతా చాలా బాగా చేశాడు. ఐ థింక్ దిస్ విల్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం ఫర్ హిమ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. హీరో చాలా యాక్టింగ్ బాగుంది, అలానే హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నంత మాత్రమే చాలా మంచిగా చేసింది. అలానే మూవీ చూస్తుండగానే టెన్షన్ టెన్షన్ మూవీ, ఏమవుతుంది ఏమవుతుంది అని. లాస్ట్లో కూడా క్లైమాక్స్ బాగా ఆ పాపతో చాలా బాగా తీశారు. చాలా బాగుంది అన్న మూవీ మొత్తం, యాక్స్ మూవీ మొత్తం బాగుంది, మొత్తం చాలా బాగుంది. స్టోరీ సూపర్, హీరో అబ్బా యాక్టింగ్, హీరో యాక్టింగ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా మామూలుగా ఉంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా లేడీస్ అనుకుంటారు మర్డర్ చేసేదంతా, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్లో తెలుస్తుంది జెన్స్ అతను ముసలోడు అనే అబ్బాయి, అందులో తేడా అనే అబ్బాయి చంపబడతాడు. అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు అబ్బాయికి, ఆ అమ్మాయిల మీద అటాక్ చేసుకుంటూ వన్ బై వన్ కాలేజ్ అమ్మాయిల్ని వన్ బై వన్, ఒక మెజీషియన్ అబ్బాయి మెజీషియన్ అలా అమ్మాయిని ఇంప్రూవ్ చేసి బయటకు తీసుకెళ్లి వ్యాన్లో చంపేస్తుంటాడు, అదే థ్రిల్లర్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది సెకండ్ హాఫ్ చాలా. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల చాలా ప్రజలకు కూడా చాలా మంచిది, ఎందుకంటే అన్నీ తెలుసుకోవచ్చు, అన్ని భాషలు అనేటివి ఎంచుకోవచ్చు. చాలా బాగుంది సినిమా, పర్వాలేదు, ప్రజల కోసం తీసినట్టు ఉంది. నాకైతే కాలేజ్ పిల్లలకైతే ఏమో సేఫ్టీ వాడడానికి బాగుంటుంది. సూపర్ బాగుంది, సూపర్ స్టోరీ మొత్తం దయ్యాన్ని ట్విస్ట్ల మీద ట్విస్టులు, సస్పెన్స్ సస్పెన్స్ సూపర్ బాగుంది సినిమా, చూడొచ్చు బాగుంది. అంటే ఒక చిన్న పొట్టిగా ఒక మనిషి ఉన్నాడు అందులో, ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ బాగుంది సినిమా, చూడొచ్చు. సినిమా చాలా కొత్తగా ఉండండి, సినిమా కథ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ బాగుంది, చాలా సైకో గురించి చాలా బాగా చేశాడు, సైకో బాగుంది. బెల్లంకొండ సూపర్ హిట్, సూపర్ సూపర్ చేశారు, స్టోరీ సూపర్ 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 హిట్, ఫైట్లో ఉండి సూపర్ మ్యాజిక్, మూవీ చాలా బాగుంది. విలన్ విలన్ యాక్టింగ్ ఉంది, క్లైమాక్స్ ఇంకా సూపర్ కేక, మూవీ స్టోరీ బాగుంది, బెల్లంకొండ ఆఫ్టర్ బ్యాక్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సినిమా చాలా బాగుందండి, చూస్తాను కొంచెం. సూపర్ థ్రిల్లింగ్ మూవీ, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, బాగుంది, బాగా తీశారు, సస్పెన్స్ సస్పెన్స్గా బాగుంది. మూవీ సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ ఈసారి, థ్రిల్లర్ అన్న, మస్తు ఉంది మూవీ అంతా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఎవర్ ఫర్ హిమ్, ఇట్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, బికాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారో వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా వాళ్ళు ప్రికాషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా మంచిగా ఉండాలి, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ మెసేజ్ కన్వే చేయాలి. సో ఇట్ ఈస్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ గర్ల్స్ ఉమెన్స్ అండ్ స్మాల్ కిడ్స్ యాజ్ వెల్ యాజ్. సో దిస్ ఇస్ అ బెస్ట్ ఫిల్మ్ ఐ హావ్ ఎవర్ సీన్. సో ఐ వుడ్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇట్స్ అ గ్రేట్ మూవీ, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ అండ్ ఇట్స్ అ బెస్ట్ as far as today is till now, it's the best movie in your career, as well as we are the best fans of yours. Thank you very much for giving us such a wonderful movie. Bellamkonda Sai Srinivas anna cinema lo inta manchi cinema ledo, mem college lo bunk kotti mare vastunnam ante ilanti cinema kosame anna, inta manchi cinema suspense and thrilling la, ee cinema ki minchina cinema telugu industry lone raadu, pedda biggest hit anna ee cinema matram. Jai Balayya. ఫస్ట్ మాట్లాడుకుంటే ఇది తమిళ రాక్షసన్ మూవీ రీమేక్, మనందరికీ తెలుసు. అయితే రీమేక్ మూవీస్ మామూలుగా మనం చూస్తే ఎక్కడో స్పాయిల్ చేస్తారు, మొత్తం కొంచెం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అయితే ఈ సినిమాకు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ షార్ట్ బై షార్ట్ తీశారు, రమేష్ వర్మ గారు తీశారు, చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు యాక్టింగ్ గురించి, ఆయన ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నీ ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. హీ హ్యాస్ ప్రూవెన్ హీజ్ యాక్టింగ్ స్కిల్స్, ఆయన హీరోగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా ఉండబోతున్నారని నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇలాంటి సైకో థ్రిల్లర్ తీయడం చాలా కష్టం, రీమేక్ అయినా కానీ చాలా కష్టం. అలాంటివి చాలా బాగా హ్యాండిల్ చేసి ఎక్కడ బోర్ రాకుండా ఆ థ్రిల్ మిస్ అవ్వకుండా
ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా తీశారు. ఇంకోటి ఆర్టిస్టులు అందరూ చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేశారు. ఇది మాత్రం నేను చెప్పగలను. అందరు చూడండి, వానలో కూడా ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ 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 స్పాయిల్ చేయకుండా ఈ సినిమా ఉంటుందని నేను గర్వంగా చెప్తున్నా. ఇంకోటి ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు ఇంకా ఆనందపడుతున్నా. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.